నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో కాకరకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. సరే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. 1/4 కిలో కాకరకాయలు, 2 లార్జ్ సైజ్ ఉల్లిపాయలు, చింతపండుని పెద్ద సైజు లెమన్ అంతా తీసుకోండి, 2 లేదా 3 స్పూన్లు చిల్లీ పౌడర్, 10 వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు ఇంగువ, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, సాల్ట్ రుచికి సరిపడ అండ్ 100 ml వంట నూనె. ఇప్పుడు కాకరకాయ పచ్చడి తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ కాకరకాయలను తీసుకొని 2 వైపులా ఎడ్జెస్ కట్ చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా కాకరకాయలకి పైన పొట్టు తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా పైన పొట్టు తీసుకోవాలి. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కాకరకాయ ముక్కలను, ఉల్లిపాయ ముక్కలను 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇప్పుడు అందులోనే చింతపండు, చిల్లీ పౌడర్ అండ్ రుచికి సరిపడ సాల్ట్ వేసి మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి అంతా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. నేను కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేశాను, మీకు కావాలంటే ఇంకా మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పోపు పెట్టుకోవడం చూద్దాం. ప్యాన్లో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసి స్లో ఫ్లేమ్లో కలుపుతూ దోరగా వేయించుకోవాలి. కరివేపాకు వేయాల్సిన అవసరం లేదండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు. చూడండి, అన్నీ బాగా వేగాయి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఇంగువ వేసి కాసేపు వేయించుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు లైట్గా వేగాయి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసుకోవాలి. తర్వాత అంతా కలిసేలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ పచ్చడి డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిదండి. కాకరకాయ జ్యూస్ తాగాలంటే కష్టంగా అనిపిస్తుంది కదా, సో ఇలా పచ్చడి ఫ్రై చేసుకొని తింటే డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది. ఈ పచ్చడి మరీ ఎక్కువ చేదుగా ఏం ఉండదండి, ఎందుకంటే మనం కాకరకాయ ముక్కలకు ఈక్వల్గా ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చడిని గ్రైండ్ చేసుకున్నాం కదండి, సో పచ్చడి మరీ చేదుగా కాకుండా లైట్గా చేదు ఉంటుంది. చూడండి, పచ్చడి అంతా బాగా కలిసింది. ఇప్పుడు పసుపు వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి 1 వీక్ టు 10 డేస్ వరకు నిల్వ ఉంటుందండి, సో దీనిని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఫస్ట్ 5 మినిట్స్ మాత్రమే మూత పెట్టి ఉడికించుకోవాలండి. మూత పెట్టి ఉడికించుకుంటే త్వరగా ఉడుకుతుంది. ఈ పచ్చడిని కంటిన్యూస్గా కలుపుకుంటూ పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. మనం ఉల్లిపాయ ముక్కలు పచ్చివే వేసి గ్రైండ్ చేసుకున్నాం కదండి, కాబట్టి పచ్చడిని 10 to 15 మినిట్స్ పాటు స్లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, పచ్చడి బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన కూడా పోయింది, అలాగే కలర్ కూడా చేంజ్ అయ్యింది. మీకు పచ్చడి డ్రైగా ఉంది అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ కూడా వేసి వేయించుకోవచ్చు. వాటర్ యాడ్ చేయకండి, వాటర్ యాడ్ చేస్తే పచ్చడి పాడైపోతుంది. చూడండి, పచ్చడి రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పచ్చడి రైస్లోకి బాగుంటుందండి,
వేడివేడి అన్నంలో ఈ పచ్చడిని నెయ్యితో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారు కదండి ఎంతో సింపుల్ కాకరకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.